అందరికి నమస్కారం. ఆలయ భూమికి దేవుడు యజమాని, సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు, దీని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు, మేనేజర్స్ మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డుల్లోని యజమాని అనుభవదారులను సూచించే గడులలో సంబంధిత దేవుడు, దేవత పేరు మాత్రమే ఉండాలని తెలిపింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున స్థానిక జిల్లా కలెక్టర్లను కానీ ఆలయాల ఆస్తులకు యజమానులుగా పేర్కొనరాదంది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. దేవాలయాల భూములకు యజమానులుగా పూజారుల పేర్లను చేర్చడంపై అభ్యంతరం తెలుపుతూ వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 నోటిఫికేషన్ జారీ చేసింది. పూజారుల పేర్ల స్థానంలో స్థానిక జిల్లా కలెక్టర్లను చేర్చాలని తెలిపింది. అయితే ఈ నోటిఫికేషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో ఆ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అక్రమ విక్రయాలను నిరోధించేందుకే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపింది. కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం తరపున జస్టిస్ హేమంత్ గుప్తా తీర్పు రాశారు. ఇటువంటి వివాదాలపైనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రత్యేకించి ఎల్ఆర్ చట్టాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఆస్తుల నిర్వహణను మాత్రమే పూజారికి అప్పగించారు. ఆయనకు భూమి సాగుదారు హోదా కల్పించలేదు, కాబట్టి ఆయన కౌలుదారు కాదన్నది వాస్తవం. ఆలయ భూమి అనుభవదారు, సంబంధిత ఆలయంలో ఉండే దేవుడు, దేవత మాత్రమే. సాగు కోసం సేవలను లేదా మేనేజర్ను నియమించినప్పటికీ వారు భగవంతుడి తరపున విధులు నిర్వహిస్తారు. అందువల్ల అనుభవదారు పేరును సూచించే రెవెన్యూ రికార్డుల్లో మేనేజర్ లేదా పూజారి పేరును చేర్చనవసరం లేదు. అధికారిక రికార్డుల్లో యజమాని అనుభవదారు స్థానంలో దేవుడి పేరుకు బదులుగా ఉన్న పూజారుల పేర్లను తొలగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం సబబే అని తీర్పులో పేర్కొన్నారు. అదే సమయంలో పూజారుల తీర్పు తొలగించి ఆ స్థానంలో జిల్లా కలెక్టర్లను చేర్చాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించలేదు. ఒకవేళ జిల్లా కలెక్టర్ల పేర్లను మేనేజర్లుగా చేర్చాలంటే సంబంధిత ఆలయాలు రాష్ట్ర ప్రభుత్వానివై ఉంటేనే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి అయినా కానీ అంటే కలెక్టర్ల పేరు పైన రాయొద్దు, ఎందుకంటే అలా రాసినట్లయితే ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని అమ్ముకునే అవకాశం అయితే ఉంది. సో ఇది దేవుడి పేరు పైన ఉండాలి. ఇది మొత్తం మీద మనం తెలుసుకున్న విషయం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం వెళ్ళిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.